శుక్లాం వరదరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం గోచారం గురించి చెప్పుకుంటున్నామండి. మనం గోచారంలో చాలామంది, కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఉంటారు. కానీ చాలామందికి వ్యక్తిగత జాతకాలు అని ఉంటాయి, అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటాయి. సో అవి ఉంటే వాటితో పాటు మనం గోచార ఫలితాలు కూడా చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి. ఇప్పుడు మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి మీరు ఫోన్ కాల్ చేస్తే తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు నేను సూచిస్తాను. అంతేకాకుండానండి, నేను గృహప్రవేశ ముహూర్తాలు, అనేక రకమైన ముహూర్తాలు పెడతాను. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే నాకు కన్సల్ట్ చేస్తే తప్పకుండా నేను చెప్తాను మీకు. ఇప్పుడు మనం 12 రాసులు, ద్వాదశ రాసుల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ మే నెలలో ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వాళ్ళకి నాకు తెలిసి చాలా బాగుంటుంది చెప్తాను. ఎందుకు బాగుంటుందో ఒకటి చెప్తాను. ఎందుకంటే నా నాలెడ్జ్ ప్రకారము వృశ్చిక రాశి వాళ్ళకి పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గానే ఈ నెలలో కాకుండా వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ నవంబర్ వరకు కూడా చాలా బాగుంటుంది నేను ఖచ్చితంగా చెప్పగలను. నా కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఇంకా మీ రాశ్యాధిపతి కుజుడు కూడా అద్భుతంగా ఉండడం వలన మీకు మంచి చేస్తాడు, తప్ప చెడు చేయడానికి అవకాశం ఉండదు. ఫోర్త్ భావంలో ఉన్నాడు కదా, మంచి చేస్తాడు. అంటే మీ నేమ్ అండ్ ఫేమ్ ఖచ్చితంగా ఉంటుంది. ఆస్తి పాత్రలు పెంచుకుంటారు. సెల్ఫ్ ఐడెంటిటీ బాగుంటుంది. గుర్తింపు, గౌరవం అవకాశాలు ఎక్కువ, మీకు రావడానికి అవకాశం ఎక్కువ. సెకండ్ హౌస్ వద్దాం. సెకండ్ హౌస్లో ఆడే, ఫిఫ్త్ హౌస్లో ఆడేవారు గురుడు పర్ఫెక్ట్గా లేడు, ఉన్నాడు. కానీ సెకండ్ హౌస్లో గురుడు ఉండడం వలన, సెకండ్ హౌస్లో లార్డ్ పంచమస్థానం ఉండడం వలన ధనయోగం బాగుంటుందండి. అంటే ఫైనాన్షియల్గా ఆర్థికంగా నిలదొక్కుంటారు, కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అంటే తల్లిదండ్రుల మధ్యలోనూ మీ బంధువులు వీళ్ళందరూ మిమ్మల్ని ఆదరించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చక్కటి భోజన వసతులు బ్రహ్మాండంగా ఉంటాయి, అది డౌట్ లేదు. ముఖ పరిచయం చాలా బాగుంటుందండి. కొద్దిగా కళ, వృశ్చిక రాశి వాళ్ళకి కొద్దిగా కళగా ఉండడానికి అవకాశం ఎక్కువ, అందంగా కూడా ఉంటారు. మీకు మీగా ప్రతి విషయం కూడా అండి కూలంకుషంగా సైంటిఫిక్ థింకింగ్గా ఆలోచిస్తారు, ఎవరిని పూర్తిగా నమ్మరు మీరు. కొద్దిపాటి కోపం ఉంటుంది తప్ప చాలా తెలివైన వాళ్ళు, మంచివాళ్ళు మీరు. మంచివాళ్ళు మా బాబాయ్ అంటాం కదా, అలా మంచివాళ్ళు మీరు. వృశ్చిక లగ్నం వాళ్ళు పర్ఫెక్ట్ మంచివాళ్ళు. ఎందుకంటే నైన్త్ భావం వరకు చూడండి, ఎంతో బ్రహ్మాండంగా చెప్తుంటాం మనం చెప్పుకోవచ్చు. ఇంకా రెండో భావన ఉండడం వల్ల గాయని గాయకులకి మంచి మంచి ఆపర్చునిటీస్ రావడము, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి మంచి ఆపర్చునిటీస్ రావడం జరుగుతుంది. ఫైనాన్షియల్ పొజిషన్ పెరుగుతుంది. అందుకే సంగీత సాధన, సంగీతం అంటే ఇష్టం కదా మీరు, చాలామందికి సాధనలో సక్సెస్ అవుతారు. ఇంకా మూడో భావాధిపతి నాలుగో భావంలో ఉన్నాడు. కొద్దిగా మీకు ఇబ్బందికరమైన వాతావరణమే. ఎందుకంటే ఇబ్బందికర వాతావరణం అంటే అది అద్భుతమైన భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే మీ తోబుట్టలు కొద్దిగా మనస్పర్ధలు రావడం, వాళ్ళకి ఒంట్లో బాగుండపడము, కొద్దిగా ఆరోగ్య విషయంలో కొద్దిగా ఇబ్బంది కలడానికి అవకాశం ఉంటుంది. పైగా ఏ పని అయినా సరే బద్దగించడం జరుగుతుంది. ఫోర్త్ భావంలో శని తప్పండి, అవునా? ఇంతకుముందు ఫోర్త్ భావంలో కుజుడు, ఫోర్త్ భావంలో శని కూడా తప్పే. ఫోర్త్ భావంలో కుజుడు యోగించాడు, కానీ కుజుడు శని కంటే ముందు ఉన్నాడు. అంటే గ్రహయుద్ధంలో కుజుడు బలవంతుడు అవుతాడు అక్కడ 17 తారీఖు వరకు. అందుకని మీ చాలామంది కూడా ఫోర్త్ భావం ఒక విధంగా నెగిటివ్గా చెప్పుకుందాం, పాజిటివ్గా చెప్పుకుందాం. కుజుడు ప్రభావం వల్ల కొంతమందికి ఏమో ల్యాండ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్లో సక్సెస్ అవ్వడానికి, మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుండడానికి 17 తారీఖు బాగుంది. కానీ వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రము కొద్దిగా నెగిటివ్గా చెప్పుకోవాలంటే, అంటే బాగోలేదని చెప్పుకోవాలంటే, జూలై, మే, జూన్, జూలై 12వ తారీఖు వరకు కూడా మీకు ఫోర్త్ భావంలో శని ఉంటాడు. అంటే అర్ధాష్టమ శని అర్థం. అంటే ఏ పని చేసినా కూడా సక్సెస్ కొట్టడు. ఎందుకంటే ఎందుకని, మూడో ఇంటి ఆధిపత్యము, నాలుగో ఇంటి ఆధిపత్యం వచ్చినప్పుడు మ్యాలిఫిక్ అవుతాడు కాబట్టి మీ శని మంచి చేయడు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి, ఫోర్త్ భావంలో ఉండడం వల్ల మీ తల్లిగారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. ఆవిడకి మెడిసిన్స్ వాడవలసి వస్తుంది, ఖచ్చితంగా తప్పదు. ఆవిడకంటే మెడిసిన్స్ వాడడము, డాక్టర్ని కన్సల్ట్ చేయడము, మీరు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోండి. తర్వాత ఎడ్యుకేషన్లో ఉన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు బద్దగిస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి బద్దగించడము, ఈ మే నుంచి కూడా బద్దగించడము, అవవాసం పనులు అవ్వకపోవడము, కొద్దిగా చికాకులు, జ్ఞాపశక్తి తగ్గడము, మీరు కూడా అంత అద్భుతంగా శని ఫోర్త్ భావన ఉండడం వల్ల 2.5 నెలల పాటు ఇబ్బంది పడక తప్పదు. ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ కూడా, నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఏప్రిల్ అనుకుంటా, ఏప్రిల్లో శని మారిపోతున్నాడు. అంటే థర్డ్ భావన నుంచి ఫోర్త్ భావన నుంచి పర్మనెంట్గా 2 సంవత్సరాల పాటు వచ్చేస్తాడు మీకు అర్ధాష్టమ శని. అప్పుడు మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కూడా మీకు రుచి చూపిస్తాడు మా ప్రభావం, శని ప్రభావం. కాబట్టి ఎప్పటికీ మీరు వదలకూడదు ఏంటి అంటే, ఆంజనేయస్వామి హోమం, ఆంజనేయ స్వామికి అభిషేకాలు, ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ, వడమాల,
ఎవరైతే ఆంజనేయస్వామిని గట్టిగా పట్టుకొని ఆయనే దిక్కు ఆయనే ప్రభావం అని అనుకుంటే ఆయనే కాపాడతాడు మనల్ని. శ్రీరామచంద్రుడిని సీతమ్మవారిని కలిపినగా ఆంజనేయస్వామి మనల్ని కాపాడ్డా, ఖచ్చితంగా కాపాడతాడు. ఆంజనేయస్వామిని వదలకూడదు. ఈ రెండున్నర నెలలు ప్లస్ 2.5 సంవత్సరాలు రాబోయే దాంట్లో కూడా శని ప్రభావం ఉంటుంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. ఒక శని ప్రభావం గురించి చెప్తాం సమ్మా, మిగతా ప్రభావం చాలా మంచి మంచి చెప్పబోయేవన్నీ మంచి బాగున్నాయి, ఇప్పుడు చెప్పబోతున్నాయి మంచివి. సో పంచమ ఫోర్త్ భావం వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారని చెప్తాను. ఎడ్యుకేషన్ రంగంలో కానీ కొద్దిగా జాగ్రత్త పడవలసి వస్తుంది. ఏ వస్తువులు కొనుక్కోవాలన్నా ఈ 2 నెలలకు జాగ్రత్త పడండి. ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టేసి మీరు కొనుక్కుంటారు, కొన్ని సందర్భాల్లో మోసపోవడానికి అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్త వహించండి అని చెప్తాను అంతే. ఇంకా చెప్పాలంటే మీ మదర్ గారి కాడపడితే ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. కుజుడు మీకు ఎప్పుడైతే పంచమస్థానంలోకి మీరు ఆశ్చర్యపోయి పంచమస్థానంలోకి వెళ్ళాడో అక్కడి నుంచి బాగుంటుందండి. ఒకటి ఏంటంటే కుజుడు గురుడితో కలుస్తాడు. కుజుడు అంటే గజకేశ చంద్రమంగళ యోగము, గురుడు శుక్రుడితో కలుస్తాడు. శుక్రుడు మంచివాడు కాదు కదా, అయినప్పటికీ ఆయన ఎగ్జాల్టేషన్లో ఒక రాశ్యాధిపతితో కలుస్తున్నాడు. అది గొప్ప అదృష్టం. పంచమస్థానం మనం ఒక శని ఒక బాగాలేదని మాత్రం జాతకం మొత్తం బాగాలేదని చెప్పకూడదు సుమా, ఖచ్చితంగా ఒక చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఇప్పుడు మంచి చూడండి, మీకు పంచమస్థానం ఎంత బాగుంది. గురుడు బ్రహ్మాండ పంచమస్థానం, ధనం ఇస్తాడు కదా, పుత్ర సంతానం పెంచుతాడు కదా, పైగా శుక్రుడితో కలిసాడు కదా, యోగండ అఖండ రాజయోగం ఇస్తాడు కదా, కుజుడితో కలిసాడు కదా పంచమస్థానం. మీరు రాశ్యాధిపతి పంచమస్థానం ఉన్నాడు కాబట్టి పుత్ర సంతాన యోగం ఇస్తాడు. ఆల్రెడీ సంతానం ఉన్నాడు, బ్రహ్మాండంగా చేస్తాడు. పంచమస్థానం చెడిపోయిందా, చెడిపోలా. ఈ పంచమస్థానం బాగుండడం వల్ల ఏమవుతుంది అండి, మీకు జనాకర్షణ పెరుగుతుంది, బుద్ధిబలం పెరుగుతుంది, స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారండి, అది ఖచ్చితం. కాబట్టి శని ప్రభావం వల్ల స్లో అవుతుంది, అది ఒక విజయం సాధించడం కొంచెం ఇబ్బంది పడతారమ్మా, తప్ప పంచమభావం ఎక్కడ చెడిపోలా. అందుకే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కళాకారులకు ఉన్నారు కదా, కళాకారులు అంటే తెలుసు కదా, కళారంగం. కళారంగం అంటే ఏంటి, సంగీతము, సాహిత్యము, నృత్యము అంటాం కదా, నాటకాలు, వాళ్ళందరికీ చాలా బాగుంటుందండి. ఫైనాన్షియల్ బెనిఫిట్ ఖచ్చితంగా బాగుంటుంది, అదే ఒక స్లో చేస్తారని శని తప్ప వాళ్ళకి చాలా బాగుంటుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అదృష్టం తోడవుతుంది. అంటే ప్రొడ్యూసర్సు, యాక్టర్సు, నిర్మాతలు, నిర్మాతలు ప్రొడ్యూసర్ అనమాట, డైరెక్టర్స్, వీళ్ళందరూ కూడా పంచమస్థానంలో గురుడే బలాన్ని ఇచ్చేవాడు, ఖచ్చితంగా మంచి చేస్తాడు. పోనీ అబ్బాయి ఇబ్బంది పడతాడు అనుకుంటాం, మీ రాశికి గురుదృష్టి ఉంది కదా, శని ఇబ్బంది పెడతాడు అనుకుందాం. మీ రాశికి గురుదృష్టి లేదా, బలంగా ఉంది, సంవత్సరం పాటు ఉంటుంది, మరి ఏం భయపడే సంవత్సరం లేదు. గురుదృష్టి వలన శని ఇబ్బంది కలిగించిన తట్టుకుని నిలబడే శక్తి మీకు ఇచ్చే తత్వం గురుడికి ఉంది, ఏమీ భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఆలోచన విషయం అంతగానే లేదు, అది ధైర్యం అంటే. సో ఇంకా పంచమస్థానం ఎంతో బాగుందండి, స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెడతారు, చిన్న రాశులు వచ్చినా సక్సెస్ కొట్టి తీరుతారు, పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు, మాట నేర్పతనం ఎక్కువ మీకు, ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండే తత్వం ఉందండి. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకుందామండి, ఇవన్నీ శని ఇబ్బంది పెడతాడు, ఇంకోటి పెడతాడు కేతు ఇబ్బంది పెడతాడు అనుకుందాం, కానీ అత్యంత అద్భుతమైన రాశి ఏంటి, మేషరాశి. కుజుడి యొక్క తత్వం ఉంది, అది ఏంటి, అక్కడ ఎవరున్నారు, రాహు ఉన్నాడు. మాటల రాహు బాహువుని మీకు తిప్పుతాడు, మాటలు ఏం కాదు, ఆరో భావంలో రాహు విశేషమైన స్పందన కలిగిస్తాడండి. శని ప్రభావం ఏమీ ఉండదు మీకు, ఏముండదంటే శని ప్రభావం ఇస్తాడు, చెడు ఇస్తాడు, మంచి ఫలితాలు ఎక్కువ ఇస్తాడు మీకు. పంచమస్థానం గురుడు బ్రహ్మాండంగా లేడు, ఆరో భావంలో రవితో రాహు బ్రహ్మాండంగా లేడా, ఖచ్చితంగా బాగున్నాడు. ఒక రవి కలవపైన పర్లేదు, రవి ఒక బద్దాలు దాని వరకు ఉంటే మారిపోతాడు, ఒక్క రాహు ఒక్కడ చాలండి. ఆరో భావంలో ఉన్న రాహువు బాహువులు ఎక్కించి ఎక్కించుకుని అక్టోబర్ నవంబర్ 2023 వరకు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. మీ రగ్నానికి రాశి గురుదృష్టి ఉంది, ఇంతకంటే చాలదా సక్సెస్ కొట్టడానికి, చాలు మీకు రగ్న మీకు రాశి లేదు, గురుడు కాపాడుతున్నాడు, ఆరో భావంలో రాహు ఉన్నాడు, ప్రతిదీ సక్సెస్ కొడతారు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరేమి తగ్గిపోరు, మీ జాతకంలో ప్రభావం ఏమో ఉందేమో కానీ మీరు ఎక్కడ తగ్గే ప్రశ్నే లేదు. సినిమా రంగంలో ఏంటి, పొలిటికల్ రంగంలో అయినా సరే ఎక్కడైనా చూసుకోండి, మీ రాశి వాళ్ళు విజయం సాధించి తీరాల్సిందే అక్టోబర్ నెక్స్ట్ ఇయర్ 2023 వరకు. ఎవరు ఏం చెప్పినా సరే అదే ఎవరేం చెప్పినా అందరూ మంచిగా చెప్తున్నారు, నేను చెప్పేది నా కాన్ఫిడెన్స్లో చెప్తున్నాను, ఖచ్చితంగా రాహు మిమ్మల్ని కాపాడి తీరుతాడు. పైగా రాహు శుక్రుడితో కలుస్తున్నాడు మాటల, పైగా రవితో రాహుతో కలుస్తున్నాడు మాటల, అద్భుతం కదండి. 10th హౌస్ లార్డు రవి వచ్చేలా ఉన్నాడు కదా, రాహు ఒక్కడు చాలు సార్ మీకు, మీ జీవితాన్ని మలర్చడానికి మలుపులు తిప్పడానికి రాహువే కారకుడవుతాడు. ఏమీ భయపడకండి, మీకు రాహు కాపాడతాడు. కాకపోతే మీరు అమ్మవారి పూజలు చేసుకోండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. రాహు అంత అద్భుత ఫలితాలు ఇస్తాడండి. ఏమిస్తాడంటే పొలిటికల్ రంగంలో, ముఖ్యంగా మినిస్టర్ రంగంలో సక్సెస్ కొట్టి తీరుతాడు. అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడం, ఉద్యోగం అంటే ప్రమోషన్స్ అంటే వాళ్ళకి ఉన్నతమైన పదవులు రావడము, గుర్తింపు, గౌరవం, ముఖపరిచేసు
అన్నీ బాగుంటాయి. సినిమా రంగంలో చూసుకుందాం, సినిమా యాక్టర్స్కి సపోజ్ ఎవరు ప్రభాస్ గారు చెప్పారు, నాకు విన్నాను ఇప్పుడు ప్రభాస్ గారు, ప్రభాస్ గారికి మాటల ఆయనకు బ్రహ్మాండ సక్సెస్ కొడతారు చూడండి. ఎందుకంటే ఆయన ప్రభాస్ గారు అంటే ఎక్కడో విన్నాను ప్రభాస్ గారిది ఇదే రాశి అని, మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా విన్నాను. వాళ్ళకండి ఖచ్చితంగా నేను వాళ్ళని వాళ్ళని ప్రత్యేకం కాదు విమర్శించడం కాదు, మంచి వాళ్ళకి ఉద్భుతంగా ఉంటుంది. రాణించి తీరుతారు రంగం, పొలిటికల్ రంగంలోను సినిమా రంగంలోను వాళ్ళకి రావు ఒకటి చాలండి నిలబెట్టడానికి. మీరు రాసి కూడా చూస్తున్నాను కదా ప్రభాస్ గారు, నేను మీకు సరదాగా అన్నాను సినిమా యాక్టర్లకి అంటే అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఆ రాసి పుట్టిన వాళ్ళకి సక్సెస్ కొడతారు. సరే పొలిటికల్ రంగం కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, చాలామంది మీలో రాస్తున్నారు కొడతారు కదా బ్రహ్మాండ సక్సెస్ కొడతారు కదా రాహు వలన, అంటే మీకు బాగా కష్టపడతారు. శని దృష్టి కూడా ఉంది కదా, మరి మీకు శని ప్రభావం ఇబ్బంది కూడా ఉంటుంది కదా, శని ఆరభావం అనేది అదంటే మీకు ఆరభావం చూస్తున్నారు కదా, కలతల సృష్టిస్తుంటాడు నెమ్మదిగా చేసేస్తుంటాడు, అది శని ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఏ ఫలితాలు ఇచ్చినా స్లో చేసేస్తుంటాడు, ఇవ్వక మానడు ఇస్తాడు రాహు. అందుకంటే శని కంటే బలవంతుడు అండి రాహు, దుష్ఫలితాలు అలాగేస్తాడు అద్భుతమైన ఫలితాలు కూడా ఆయనే కారకుడు అవుతాడు, శని కంటే బలవంతుడు. నేను చదివింది కాబట్టి చెప్తాను మీకు, నేను ఇంత కాన్ఫిడెన్స్గా ఇంత పవర్ఫుల్గా ఎందుకు చెప్తున్నాను, నేను నా మీద నా నమ్మకం ఉంది కాబట్టి. సో ఇది విధంగా ఆరో భావం చూద్దాం అయిపోయింది. ఇంకా ఏడో భావం చూద్దాం. ఏడో భావంలో రవిబుద్ధులు కదా 15 నుంచి ఉన్నారు. రవిబుద్ధులు కాంబినేషన్ మంచిదే కదా, భార్య భద్రుల విషయంలో సఖ్యత అనురాగం వ్యాపారం వృద్ధి చెందుతూనే ఉంటాయి కదా. అష్టమ భావం చూద్దాం. అష్టమాధిపతి మీకు ఏడో భావంలో ఉన్నాడు కదా, మంచిదే అష్టమాధిపతి ఏడో భావంలో ఉండడం తప్పేం కాదు. కాకపోతే అంటే అష్టమ స్థానాధిపతిగా ఏడో భావంలో ఉండడం వల్ల కొద్ది భర్తగారు భార్య భద్రుల విషయంలో కొద్ది చిన్నపాటి ఇబ్బందులు ఉంటుంది, అది మామూలే. మీరు ఆరోగ్య విషయంలో ఏమి చూసుకోకర్లా, ఆరో భావం ఒక్కటి చాలండి గురు. మీకు అందరూ చెప్తున్నాను సంవత్సరాల పాటు దిగ్విజయంగా సంతోషంగా ఉంటారు మీకు అందరు. నేను ఒకది దీంట్లో కూడా చెప్పాను ఆరో భావం విచ్చుగ్రాజు గురించి, అది కూడా చూడండి కావాలంట ఖచ్చితంగా అదే. సరే నైన్త్ భావం చూద్దామండి, ఎక్కడ తగ్గారా నైన్త్ భావం భాగ్యస్థానం మాటల, ఎందుకంటే గురుడు చూస్తున్నాడు మీ రాశి చూస్తున్నాడు ఆరో భావంలో రాహు ఉన్నాడు. శని ప్రభావం చిన్న శని ప్రభావం చిన్నదే అయినా కూడా ఇంత అదృష్టం ఉంది కాబట్టి. నైన్త్ భావం ఏంటి, ప్రాఫిట్స్. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, అటు ప్రొడ్యూసర్స్ చాలామంది రుచి గ్రాసులో ఉన్నారు కదా, యాక్టర్స్ వీళ్ళందరికీ, తర్వాత డైరెక్టర్స్కి ధనం ఎక్కడైనా తగ్గుతుందా, బ్రహ్మాండంగా ఉంటుంది. పోనీ నైన్త్ భావంలో ఎక్కడున్నాడు, 13-14 తారీఖుల్లో లాభస్థానం లేడా, గురుదృష్టి లేదా, అమ్మ బాబాయ్ ఈ నెలలో మీకు లాభాలు అధికంగా వస్తాయి, మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి. పోని అది చూద్దాం. లాభాలంటే నేను చెప్పేది మీకు నైన్త్ భావం గురించి చెప్తున్నాను. పోతే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ రీచ్ వెళ్తారు ఫారిన్ వెళ్ళడానికి అవకాశం ఉంది. మాటల ఇంకా చెప్పాలంటే మీకు తీర్థయాత్రలు చేస్తారు. తీర్థయాత్రలు అంటే గురుగాలు సందర్శించడము, గురుగాలతో చేరడము, కాశీక్షేత్ర దర్శనము, అలకనందాల స్నానము, గంగా స్నానము, ఇలా నదులు పుణ్యనదుల స్నానాలు అని గుర్తులు చెప్తున్నారండి మాట వరుసకి. తర్వాత జనరల్గా నాకు గుర్తుంది కాబట్టి చెప్తున్నాను. తర్వాత ఏమో చార్ధామ యాత్ర, హరిద్వార్ మాటల, హరిద్వార్లో అడుగుపెట్టాలంటే పూర్వజన పుణ్యం ఉండాలి, చేయిస్తాడు భగవంతుని చేయిస్తాడు తప్పదు, అంతమంది అదృష్టం తప్ప మనం వెళ్ళాం మృత్యుకు రాసి వాళ్ళకి ఉంది. తర్వాత ఉజ్జయిని, ఇటువైపు మనం చూసుకుంటే సౌత్ ఇండియా టూర్స్, వెంకటేశ్వర ఆరాధన మాట్లాడండి. నైన్త్ భావం ఎంత బాగుంది, గురువుని సందర్శిస్తారు, మీ తల్లిదండ్రులను పూజిస్తారు మాటలు కాదు, స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెడతారు సక్సెస్ కొడతారు. ముఖ్యంగా బిజినెస్ గురించి చెప్పాలంటే ఫుడ్ బిజినెస్ సక్సెస్ అవుతుంది, మిల్క్ బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే గోల్డ్, వస్త్ర వ్యాపారాలు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, చార్టెడ్ అకౌంట్, కాస్ట్ అకౌంట్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళు, వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ కొడతారు సార్, డౌటే లేదు. సినిమా రంగము వీళ్ళు, మరి రియల్ ఎస్టేట్ రంగము వాళ్ళకి మాత్రం తక్కువ, నైన్త్ భావం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కోల్డ్, ఐరన్, స్టీల్ కాంబినేషన్స్ వాళ్ళందరూ కూడా నైన్త్ భావంలో ఉండడం వలన ప్రాఫిట్స్ అధికంగా ఉంటాయి, ఇది నిజము. టెన్త్ భావం చేద్దాం. టెన్త్ భావానికి రవి ఉండడం వలన ఎగ్జాల్టేషన్ రవి అద్భుతం. ఆరో భావంలో ఉన్నాడు 15 వరకు ఉన్నాడు, 10th అవసరం ఆరో భావం బాట్ల ఐఏఎస్ ఐపీఎస్లు, తర్వాత ఐఏ గ్రూప్స్ రాస్తున్నారు కదా, తర్వాత బ్యాంక్స్లోను వాటిలో ఉద్యోగాలు వస్తాయండి 15 వరకు రవి ఉంటాడు. ఎగ్జాల్టేషన్ దాటిపోతాడు, 10 డిగ్రీస్ దాటిపోతాడు, ఆయన మీకు మంచి చేస్తాడు, అది కాంబినేషన్ అంటే కానీ మంచి చేస్తాడు రాహు ఉన్నాడు కాబట్టి. సో 10th హౌస్ లార్డు మరి సప్తమంలోకి వస్తున్నాడు, కానీ ఉద్యోగ విషయంలో ఏమాత్రం ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తాను సమ్మా, మేడం మీకే ఆడవాళ్ళు మీకు కష్టపడి చదవండి, ప్రతి రంగంలో సక్సెస్ కొడతారు ఆడవాళ్ళు కూడా, మీ రాజకీయ రంగంలో ఎదుగుతారండి మీరు, బ్రహ్మాండంగా సక్సెస్ కొడతారు, మీరే చూస్తారు. నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ వరకు బాగుంది, ఎలక్షన్స్ వచ్చినా ఏది వచ్చినా సరే మీరు విజయం సాధించడం తథ్యము. ఆడవాళ్ళు కూడా చెప్తాను సినిమా రంగంలో ఉన్న వాళ్ళకు కూడా, అదే సినిమా సంగీత సాహిత్య నృత్య కళాకారులు ఆడవాళ్ళు లేడీస్కి ఈ కళాకారులకు చెప్తున్నాను, వాళ్ళు కూడా విజయం సాధించడం తథ్యం.
శని యొక్క ప్రభావం తక్కువ. పైగా శని సతమన మామూలుగా జూలై నుంచి వచ్చే శనకు వచ్చేస్తాడు, మీకు భయమా? బ్రహ్మాండం జూలై నుంచి ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అది కాదు, అది అలా ఉండాలన్నమాట. లాభస్థానం చూద్దాం. లాభస్థానంలో చంద్రుడు ఉన్నాడు, గజగజ యోగం ఉంది, పట్టు లాభాధిపతి ఎక్కడ ఉన్నాడు, సప్తమంలో ఉన్నాడు, మాటల ఖచ్చితంగా లాభాలు వస్తాయి. అంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు ఉంటుంది, తరగని సంపదలు, పైగా మీకు సేవక జనము, సంసార సంబంధమైన సుఖములు, భార్య భర్తలు కలిసి ఉండము, అలాగే దైవ సంబంధమైన ఖర్చులు. మాట్లాడే అద్భుతం కదా, అద్భుతమే, అన్ని విధాలుగా సక్సెస్ కొడతారు. సో వృచ్చిక రాశి వాళ్ళకి ఏ విధమైన భయపడవలసిన అవసరమే లేదు, ధైర్యంగా ఉండొచ్చు. ఈ సంవత్సరం కాదు కదా, నెక్స్ట్ ఇయర్ వరకు కూడా మీకు బాగానే ఉంటుంది. అది సత్యం, నా సొంత మాటలు కాదండి, అక్కడ శాస్త్రంలో ఎలా ఉందో అదే చెప్తున్నా. పన్నెండు భావం చెప్తాం. పన్నెండు భావంలో కేతువు, మాటల మంచివాడు కాదు కదా, యోగాన్ని ఇవ్వడు, ఖర్చులు ఎక్కువ ఇస్తాడు, కాబట్టి శని దృష్టి కూడా ఉంది. అంటే శని దృష్టి లేదు కానీ కాబట్టి మనం ఏం చేస్తాం, కేతువు పన్నెండు భావనం ఉండడం తప్పు కాబట్టి కేతువు ఏం చేస్తాడు, దూర ప్రాంత ప్రయాణాలను చేస్తాడు, కొద్దిపాటి మనసు చికాకులు కోపము, కొద్ది అనారోగ్య సమస్యలు సృష్టిస్తాడు, చిన్న ఇబ్బంది కలిగిస్తుంటాడు, అద్భుతమైన భయంకరమైనటువంటి బాధలు ఏం కలిగించాడు. కానీ ఎవరైతే వృచ్చిక రాశి వాళ్ళు మర్చిపోకుండా చేయవలసింది ఏంటయ్యా అంటే గణపతి ఆరాధన, ముఖ్యంగా సినిమా యాక్టర్లకి, తర్వాత ఏమో నేను చెప్పే రాజకీయ నాయకులకి, ప్రతి వాళ్ళకి వృచ్చిక రాశి వాళ్ళందరికీ చెప్తాను, గణపతి ఆరాధన చేసుకుంటే ఉన్నతమైన పదవులు కలుగుతాయి. గణపతిని పూజించడం వలన, గణపతి హోమం చేసుకోవడం వలన, నా సొంత కవితం కాదని చెప్తున్నాను, మంచి అభివృద్ధి కలుగుతుందండి. ట్వెల్త్ భావంలో కేతువు అద్భుతంగా లేడు కాబట్టి చెప్తున్నాను, గణపతి ఆరాధన తప్పదు, కేతు జపం చేయించుకుంటే మరింత అభివృద్ధి కలుగుతుందండి. ముఖ్యంగా సినిమా కూడా చెప్తున్నాను, అక్కడ ఎవరో విన్నా, నేను ఎక్కడో చోట విన్నాను కూడా చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా వృచ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. సో ఈ విధంగా వృచ్చిక రాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని నేను ఎవరిని ప్రతి ఒక్కరికి చెప్పడం కాదు, వృచ్చిక రాశి వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. సో మేము జాతకాలు కూడా చూసుకోండి, అద్భుతంగా ఉండాలని, ప్రతి విషయంలో సక్సెస్ఫుల్ కొట్టాలని, కొడతారని, ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.